ఈ పేపర్ ఏపీ టెన్త్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కోసం హిందీ సెకండ్ లాంగ్వేజ్ కోసం ఇచ్చిన మోడల్ పేపర్ ఈ మోడల్ పేపర్ అయిన వెంటనే మీకు కింద బ్లూ ప్రింట్ కూడా ఈ వీడియోలో దొరుకుతుంది సో మొత్తం వీడియో చూడండి బ్లూ ప్రింట్ మోడల్ పేపర్ రెండు ఉన్నాయి సో ఫస్ట్ పార్ట్లో పన్నెండు క్వశ్చన్లు అంట ఒక్కోదానికి ఒక మార్కు మొత్తం పన్నెండు మార్కులు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది ఇది రెండో దాంట్లో ఝర్నా అంటే సెలయరు పర్వతం అంటే కొండల మధ్యన బెహత అంటే ప్రవహిస్తుంది దీంట్లో క్రియాశబ్దు క్రియ ఏది బెహత అయిపోయింది తర్వాత ఉన్నీస్ సో హిందీ అక్షరంకు పడకర్ సంఖ్యామే దాని నంబర్స్లో చెప్పమంటున్నారు ఉన్నిస్ సో అంటే పంతొమ్మిది వందల సైతాలీస్ అంటే సై అంటే నలభై తాలీస్ చాలీస్ సో పంతొమ్మిది వందల చాలీస్ సాత్ సైతాలీస్ అవుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత సైనిక్ సర్ పర్ ఇక్కడ పర్ ఉండాలి కఫన్ బాంద్కర్ తర్వాత ఇలాగే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు క్వశ్చన్లు ఇవన్నీ ఒక్కొక్క మార్క్ క్వశ్చన్లు దీంట్లో కొన్ని కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దాం అన్నిటికీ చేసుకుంటూ పోతే టైం చాలా అయిపోతుంది తర్వాత పార్ట్ టూ అంట పార్ట్ టూలో ఒక ప్యాసేజ్ ఇచ్చి ఐదు క్వశ్చన్లు ఇచ్చారు ఒక్కొక్క దానికి ఒక మార్కు మొత్తం ఐదు మార్కులట సో దీంట్లో ఏమి ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్ అందమాన్ ద్వీప్ సమూహక అంతిమ్ దక్షిణి ద్వీప్ క నామ్ క్యా హే అన్నాడు ఇది లిటిల్ అందమాన్ రెండో దానికి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ నేను మొత్తం చదివితే టైం అవుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ సౌ కిలోమీటర్ అంటే వంద కిలోమీటర్లు ఓకే తర్వాత మూడోది ఈ మూడో క్వశ్చన్కి ఆన్సర్ పహ్లా ప్రముఖ్ ద్వీప్ నికోబార్ ఇది సో తర్వాత వీళ్ళ నమ్మకం ఏంటి వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ రెండు ఐలాండ్స్ ద్వీపాలు ఒకప్పుడు ఒకటిగా ఉండేవి అనేది వీళ్ళ నమ్మకం ఇది ఏ చాప్టర్లోంచి వచ్చిందంటే అది మీకే తెలియాలి నాకు తెలియదు మీ టెక్స్ట్ బుక్లో ఏ చాప్టర్స్ ఉన్నాయో తర్వాత మళ్ళీ ఒక పద్యం ఇచ్చి ఐదు క్వశ్చన్లు ఇచ్చారు ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క మార్క్ అంట సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ తర్వాత ఎవరికి చెబుతుంది కథలు సైలానియోకో అంటే అక్కడికి చూడ్డానికి వచ్చిన వాళ్లతో ఈ మూడో దానికి ఆన్సర్ ఇక్కడ ఇక్కడ వీళ్ళందరూ దేన్ని చూడ్డానికి వచ్చారు ఆ తోపుని చూడ్డానికి వచ్చారు తోపు అంటే ఫిరంగి ఫిరంగి ఉంటుంది కదా అది దీని కవి ఎవరంటే మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది నాకు తెలీదు ఈ కవి ఎవరో తర్వాత క్వశ్చన్ కూడా ఇది ఇచ్చి ఒక్కొక్క దానికి ఒక మార్కు మొత్తానికి ఐదు మార్కులు సో దీంట్లో మీకు చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మొదటి కామెంట్లోను ఏపీ టెన్త్ క్లాసుకు సంబంధించిన ఐదు నుంచి పది సంవత్సరాల వరకు మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో జరిగిన క్వశ్చన్ పేపర్ల లింకులు ఇస్తాను మీకు కావాల్సిన సబ్జెక్ట్ లింకును మీరు అక్కడ క్లిక్ చేసి అక్కడ చూసుకోవచ్చు సో దీనికి వద్దాం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి భారతదేశ జెండాలో ఎన్ని పట్టీలు ఉన్నాయి మూడు ఉన్నాయి తీను జండేకా బీచ్ వాలీ పట్టి అంటే మధ్యలో ఉండే పట్టి దేనికి ప్రతీక ఇచ్చాడు ఇక్కడ మధ్యలో ఉండేది తెలుపు రంగు ఇది శాంతికా చిహ్నయ్ కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్లో శాంతి ఇవ్వలేదు సో నేను దీన్ని ఏం చేయలేను సుఖశాంతి ఇస్ రంగు కా చిహ్నయ్ సుఖశాంతులు హర రంగు సుఖశాంతికా చిహ్నయ్ హర హర ఎక్కడుంది సీలో ఉంది తర్వాత అశోకస అశోక చక్ర హై అశోక చక్ర ఎక్కడ ఉంటుంది మధ్యలో ఉంటుంది నీచే అంటే కింద ఇది కాదు ఊపర్ అంటే పైన ఇది కాదు బగలే బగలే అంటే పక్కన ఇది కాదు బీచ్ బీచ్ అంటే మధ్యలో ఇది మన కరెక్ట్ ఆన్సర్ సో దీంట్లో ఏ జెండా గురించి మాట్లాడుతున్నారు ఏ జెండా భారతదేశపు జెండా సో ఆన్సర్ ఏ సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏ దేశ పిల్లలకి ఇది చెబుతున్నారు అంటే ఏ దేశ పిల్లలు ఇక్కడ ఇచ్చారు చూడండి హిందుస్థాన్కి హిందుస్థాన్కి గోలీఖాండ్ కహాహువా ఎక్కడ కాల్పులు జరిగాయి ఎక్కడ జరిగాయి ఇక్కడ ఇచ్చాడు చూడండి జనియావాలాబాగ్ ఇది ఆన్సర్ తర్వాత మూడో క్వశ్చన్ కైసే బోలియా మర్నే వాళ్ళే కైసే బోలియా బోల్ రహితే చనిపోయే వాళ్ళు ఏమి చెబుతూ ఉన్నారు ఏమని అరుస్తూ ఉన్నారు అంటే మర్నే వాళ్ళే బోల్ రహితే ఇన్కలాబ్కి ఇన్కలాబ్ అంటే రెవల్యూషన్ ఇన్కలాబ్కి బోలియా జలియావాలా వాలా బాగ్ మే క్యా చలీతి ఏమైంది అక్కడ అక్కడ తుపాకులు కాల్చరు కాల్పులు జరిగాయి సో అక్కడ గోలియా బందూకోకి ధ్వని కైసీతి తుపాకుల శబ్దం ఎలా ఉండేది బందూకే దన్ దన్ అనిచ్చాడు అది మన ఆన్సర్ ఏ సో తర్వాత పార్ట్ త్రీకి వచ్చేసాం సో ఈ రకంగా మనం క్వశ్చన్ పేపర్ని చూసుకుంటూ పోతే మీకు చాలా టైం పట్టేస్తుంది నేను అన్ని ఆన్సర్లు ఇస్తూ పోతే ఇప్పుడు ఓన్లీ మీకు క్వశ్చన్ పేపర్ చూపిస్తాను ఈ క్వశ్చన్ పేపర్ అయిన తర్వాత బ్లూ ప్రింట్ కూడా వస్తుంది అది కూడా మీరు చెక్ చేసేద్దురు కానీ మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి మా మెయిల్ ఐడి తాజ్ క్వశ్చన్ బ్యాంక్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి నీట్గా ఫోటోలు తీసి పంపించండి మీ పేరు ఊరితో సహా అవి కూడా అప్లోడ్ చేస్తాం ఏ క్వశ్చన్ పేపర్లు ఇస్తారు మీకైతే బోర్డ్స్ నుంచి వస్తాయో ఎస్ఏ వన్ ఎస్ఏ టూ ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరన్నా సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న వాళ్ళు రాసే ఎగ్జామ్ పేపర్లు పంపించినా పర్లేదు మీ పేరు ఊరితో సహా పంపించండి అవి కూడా మేము అప్లోడ్ చేస్తాం మా ఛానల్లో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి టెన్త్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ నీట్ ఈఏపిసిఈటి వీటన్నిటి క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుంటే మీకు కావాల్సిన టైంలో ఆ క్వశ్చన్ పేపర్లు ఉపయోగపడతాయి ఇప్పుడు బ్లూ ప్రింట్కి వచ్చేసాం బ్లూ ప్రింట్ ఇదట సో బ్లూ ప్రింట్ ఇది మళ్ళీ ఇంకొకసారి డిస్క్రిప్షన్ కానీ ఫస్ట్ కమెంట్ కానీ చూడండి మీకు ఏపీ టెన్త్ క్లాస్కి సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఐదు నుంచి పది సంవత్సరాలవి మేము అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అక్కడ ఇచ్చేస్తాం మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇదంతా బ్లూ ప్రింట్లో ఉన్నాం మనం సో వెళ్దాం 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 సో సెక్షన్ వన్ బ్లూ ప్రింట్ అయిపోయింది సెక్షన్ టూ బ్లూ ప్రింట్ ఏంటి ఐదు మార్కుల క్వశ్చను ఐదో క్వశ్చను ఐదు క్వశ్చన్లు ఒకటి ఒక మార్కు ఐదు మార్కులు ఇలా ఏం వస్తుంది ఎలా ఆన్సర్ ఇవ్వ క్వశ్చన్లు ఎలా వస్తాయి అనేది ఇక్కడ బ్లూ ప్రింట్లో మీకు ఇచ్చారు తర్వాత సెక్షన్ త్రీది సెక్షన్ త్రీ బ్లూ ప్రింట్ ఒక క్వశ్చను ఐదు మార్కులు అంటే పదిహేడోది పద్దెనిమిదోది కూడా ఒక క్వశ్చన్ ఐదు మార్కులట తర్వాత సెక్షన్ ఫోర్ గురించి ఇచ్చారు సెక్షన్ ఫోర్ ఎలా ఉంటుంది ఏంటి అంటూ మనకు మొత్తం క్లారిటీ ఇస్తూ ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్లు వస్తాయి ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి ఇవన్నీ మోడల్ పేపర్లో క్లారిటీ వచ్చింది లేదా ఈ బ్లూ ప్రింట్ చూసినా మీకు క్లియర్గా అయిపోతుంది లాస్ట్ సెక్షన్ సెక్షన్ ఫైవ్ నాకు తెలిసి ఇక్కడితో అయిపోతుంది ఇంకా ఇంకా లేదండి ఇంకో సెక్షన్ ఉంది సెక్షన్ సిక్స్ అంట ఎన్ని ఉన్నాయా మొత్తం సెక్షన్ సిక్స్ ఓకే ఆరు సెక్షన్లు సో మొత్తం వంద మార్కులు పర్సంటేజ్లో హండ్రెడ్ పర్సెంట్ మీ క్వశ్చన్ పేపర్లు మా మెయిల్ ఐడి తాజ్ క్వశ్చన్ బ్యాంక్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి నీట్గా ఫోటోలు తీసి మీ పేరు ఊరితో సహా పంపించడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్